సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనకు ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన ఈ యొక్క రియల్మీ స్మార్ట్ టీవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు రీసెంట్గా చూసినట్టయితే ఇండియాలో రియల్మీ తరపు నుంచి 2 స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ అయినాయి. సో చాలామందికి అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట. సో మనకు ఈ యొక్క 32 ఇంచెస్ది తీసుకోవాలా లేకపోతే 43 ఇంచెస్ది తీసుకోవాలా అనేది. సో ఇక్కడ 2 టీవీస్లో మనకు పెద్దగా తేడా అయితే ఏమీ ఉండదు. ఈ యొక్క 43 ఇంచెస్ది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 43 ఇంచెస్ అనమాట. అంటే మనకు డిస్ప్లే అనేది చాలా పెద్దగా ఉంటుంది ఈ యొక్క 32 ఇంచెస్తో కంపేర్ చేసి చూస్తే. తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క 43 ఇంచెస్తో వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో అయితే వస్తుంది. కానీ ఈ యొక్క 32 ఇంచెస్ చూసినట్టయితే మనకు కేవలం హెచ్డి రెజల్యూషన్తో అయితే వస్తుంది అనమాట. సో రెండింటికి మనకు పెద్దగా తేడా అయితే ఏమీ ఉండదు. తర్వాత ఇక్కడ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ అంటే మనకు ఎడిటింగ్ పరంగా కూడా పనికి వస్తుంది అనమాట ఈ యొక్క 43 ఇంచెస్ది. కానీ ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ఈ యొక్క 32 ఇంచెస్ చిన్న టీవీ ఏదైతే ఉందో ఇది మనకు ఎడిటర్స్కి అయితే పనికి రాదు. కానీ మీరు కేవలం నేను టీవీ చూస్తుంటే అనే వాళ్ళకు మాత్రం పక్కాగా ఈ యొక్క 32 ఇంచెస్ కూడా టీవీ ఇది కూడా మనకు చాలా పక్కాగా అయితే సూట్ అవుతుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు 32 ఇంచెస్ వచ్చేసి 12,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇటు పక్క మనకు 43 ఇంచెస్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 21,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. సో మనకు బెస్ట్ ప్రైసెస్ అనేవి పెట్టారు. సో దీనికి కాంపిటీషన్ ఏదైనా స్మార్ట్ టీవీస్ ఉన్నాయంటే సో మనకు అవి కూడా ఉన్నాయి. కానీ దీనికి బెస్ట్ కాంపిటీషన్ అంటే మనకు కొడాక్ తరఫు నుంచి ఒక టీవీ అనేది వచ్చింది. అది ఇంచుమించు 24,000 అయితే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు 22,000కి అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు కేవలం ఫుల్ హెచ్డి మాత్రమే. కానీ అది మనకు కొడాక్ చూసుకున్నట్టయితే మనకు 4K రెజల్యూషన్తో అయితే వస్తుంది. అది మనకు దీనితో కంపేర్ చేస్తే ఒక 2,000 అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు. సో దీని ద్వారా మీకు ఈ యొక్క క్లారిటీ అనేది మరింత పెరిగిపోతుంది అనమాట. ఇందులో నేనైతే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పే ఈ టీవీసే కాదు, ఇంకా ఏ టీవీస్ అయినా మీరు కొన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు ఉంటారు కదా ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళు ఇన్స్టాల్ చేసే వరకు మీరైతే ఓపెన్ చేయకండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తే ఈ యొక్క వారంటీ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ మీ టీవీ ఈ యొక్క చెడిపోయినా వాళ్ళైతే వచ్చి మనకు రీప్లేస్మెంట్ అయితే చేస్తారనమాట. కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ యొక్క వారంటీ పీరియడ్ అనేది పోతుందనమాట కంప్లీట్గా. సో నేను చెప్పేది ఏమంటే మీరు ఏదైనా టీవీ కొన్నప్పుడు మీరైతే వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసేంత వరకు అయితే వెయిట్ చేయండి. వాళ్ళు 2 డేస్ లోపల ఎప్పుడైనా రావచ్చు. సో ఒకవేళ రాలేకపోతే మీరైతే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ ఇంటికి అయితే పిలంపించుకోండి. సో పిలంపించుకున్న తర్వాత మీరైతే వాళ్ళ చేతితోనే ఇన్స్టాలేషన్ అనేది చేపియండి. అంతేకాక వాళ్ళు డెమో కూడా చూపిస్తారనమాట. ఈ బటన్ నొక్కితే మనకు ఇది వస్తుంది, ఇది ప్రెస్ చేస్తే ఇది వస్తుంది అని వాళ్ళు కంప్లీట్గా చూపించి అయితే పోతారు. సో ఇదంతా జరిగేంత వరకు మీరైతే కొంచెం పేషెన్స్గా అయితే వెయిట్ చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనం టీవీలోకి అయితే జంప్ అవుదాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క టీవీ వచ్చేసి మనకు 6.7 kg అయితే ఉంటుంది. ఇది మనకు కేవలం టీవీతో మాత్రమే, దీనికి వచ్చిన స్టాండ్తో మనం కంపేర్ చేసి ఇది మనకు కొంచెం వెయిట్ అనేది ఉంటుంది అనమాట. సో ముందుగా మనకు బాక్స్లో ఏమొస్తుందో అవి వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ బాక్స్లో చూసినట్టయితే మనకు ఒక ఈ యొక్క స్మార్ట్ టీవీ వస్తుంది, తర్వాత దీని యొక్క పవర్ కేబుల్ వస్తుంది, తర్వాత దీని యొక్క రిమోట్ వస్తుంది, దీనికి సంబంధించిన 2 బ్యాటరీస్ వస్తాయి, ఒక మాన్యువల్ వస్తుంది, తర్వాత ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క స్టాండ్ అనమాట మనకు బాక్స్లో అయితే ఈ విధంగా అయితే లభిస్తాయి. మరి ఇప్పుడు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే నేను డిస్ప్లే గురించి చెప్తాను, తర్వాత దీని యొక్క ఆడియో ఫీచర్స్ గురించి చెప్తాను, తర్వాత దీని యొక్క వీడియో ఫీచర్స్ గురించి చెప్తాను, తర్వాత ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్గా ఇచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి చెప్తాను, తర్వాత ఫైనల్గా చూసుకున్నట్టయితే దీంట్లో మనం ఏమేమి చూడగలం, ఏవేవి వస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు బెజెల్లెస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో బెజెల్లెస్ డిస్ప్లే అంటే మనకు ఈ యొక్క అంటే ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉంటుందో మనకు లాస్ట్ కార్నర్స్లో ఈ యొక్క పట్టి అనేది ఉంటుంది కదా, అది మనకు చాలా థిన్గా అయితే ఇస్తారనమాట. సో మనకు చూడడానికి మొత్తం డిస్ప్లే ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో చూడడానికి కూడా మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. తర్వాత కాంట్రాస్ట్ రేటు, ఇప్పుడు నేను చెప్పేది ఇది మనకు కేవలం 43 ఇంచెస్దే అనమాట, ఇదే చెప్తున్నాను. మనకు 32 ఇంచెస్ అయితే అవసరం లేదు, పెద్దగా తేడాస్ అయితే ఏవి లేవు ఈ 2 టీవీస్కి. కేవలం ఫుల్ హెచ్డి, తర్వాత ఇది మనకు 32 ఇంచెస్ అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ రేషియో ఇవి ఇదే అనమాట, పెద్దగా తేడాస్ అయితే ఏం లేవు. సో ఇక్కడ డిస్ప్లే గురించి చెప్తున్నాను కాబట్టి మనకు కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి ఈ యొక్క ఫుల్ హెచ్డి టీవీకి అంటే 43 ఇంచెస్కి మనకు 4,000:1 రేషియో అనమాట. సో ఈ యొక్క కాంట్రాస్ట్ రేషియో ఏమంటే మీరైతే ఇప్పుడు చెప్తాను చూడండి, మనకు బ్లాక్స్ కానివ్వండి, తర్వాత వైట్ కానివ్వండి, ఈ యొక్క బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా బ్లాక్ చూపిస్తుంది, తర్వాత వైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా బ్రైట్ అయితే చూపిస్తుంది అనమాట. సో కొన్ని బ్లాక్స్ ఈ యొక్క కాంట్రాస్ట్ రేషియో తక్కువగా ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రే
कलर चेंज अवता है कानी कांट्रास्ट रेशियो एक्कुवगा इव्वडम द्वारा मनकु ई ब्लैक्स अनेवि कंप्लीट ब्लैक्स अंटे मनं टीवी आफ् चेसिनप्पुडु ए विधंगा अयिते कलर कनिपिस्तुंदो सो अदे विधंगा अयिते कनिपिस्तुंदन्नमाट ई कांट्रास्ट रेशियो कूडा मनकु चाला मेजर पॉइंट अन्नमाट सो मीरु कोनेटप्पुडु ई कांट्रास्ट रेशियो एंत उंदी एंत लेदु अनेदि कन्फर्म गा अयिते चूडंडि कानी इक्कड 32 इंचेस్ కి చూసినట్లయితే మనకు 3000:1 రేషియో అయితే ఇచ్చారు కానీ ఈ యొక్క ఫుల్ హెచ్డి 43 ఇంచెస్ చూసినట్లయితే మనకు 4000:1 రేషియో అన్నమాట ఇక్కడైతే మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఫుల్ హెచ్డి టీవీ అనేది విన్ అవుతుంది ఎందుకంటే మనకు బ్రైట్నెస్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది సో ఇది మనకు ఫుల్ హెచ్డి కాబట్టి మనకు ఎడిటింగ్ పర్పస్ అంటే ఈ యొక్క యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు కాదు వేరే వేరే ప్లాట్ఫామ్లో ఇంకా ఎవరన్నా సో వాళ్ళకి ఎడిటింగ్ అయితే చాలా సూపర్గా అయితే పనికొస్తుంది కానీ ఈ యొక్క 32 ఇంచెస్ మనకు ఎడిటింగ్ అయితే అంతలు పనికిరాదు సో మీరు దాని గురించి అయితే ఆలోచించకండి కేవలం మీరు వీవింగ్ పర్పస్ కోసమే తీసుకున్నట్టయితే మీరు ఈ యొక్క 32 ఇంచెస్ టీవీ కూడా తీసుకోవచ్చు అది కూడా మనకు చాలా అద్భుతమైన టీవీ సో మంచి బడ్జెట్ రేంజ్లో అయితే తీసుకున్నారనమాట సో మనకు మిడిల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క 32 ఇంచెస్ టీవీ కళ్ళు మూసుకుని అయితే తీసుకోండి మీకు ఎటువంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు మీకు ఫుల్ హెచ్డి అంటే 43 ఇంచెస్లో ఏవైతే ఇచ్చినారో ప్రతి యొక్క ఫ్యూచరు మీకు ఈ యొక్క 32 ఇంచెస్లో అయితే ఇచ్చారనమాట దీంట్లో మనకు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు ఈ యొక్క ఫుల్ హెచ్డి టీవీ చూసుకున్నట్టయితే మనకు 16:9 రేషియోతో అయితే ఉంటుంది అంతేకాక మనకు 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు సో ఇక 60 Hz రీఫ్రెష్ రేట్ అనేది మనకు స్మూత్నెస్ అనమాట సో డిఫాల్ట్గా ప్రతి ఒక్క టీవీకి ఈ యొక్క 60 Hz అయితే ఇస్తారు అనమాట ఇందులో పెద్ద వింతేమీ లేదు తర్వాత చూసుకున్నట్టయితే మనం ఆడియో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఆడియో ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు యాక్చువల్గా 4 స్పీకర్స్ అయితే వస్తుంది అంటే క్వాడ్ స్పీకర్స్ అనమాట దీని యొక్క అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు 24 వాట్స్ అవుట్పుట్ అయితే ఇచ్చారు దీని యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే మనకు డాల్బీ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట సో డాల్బీ స్పీకర్స్ అంటే ప్రతి ఒక్కటి మనకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో ఇది ఎప్పుడు వస్తుంది అనంటే మీరు సింపుల్గా అంటే అలోన్గా సింగిల్ రూమ్లో అయితే కూర్చోండి సో ఒకవేళ హోమ్ థియేటర్స్ కాసేపు పక్కన పెట్టండి ఈ యొక్క టీవీకి మనకు స్పీకర్స్ ఏవైతే ఉంటాయో సో వాటి ద్వారా వింటే మీకు ఈ యొక్క డాల్బీ ఎక్స్పీరియన్స్ అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది అది ఇంకా నేను చెప్పలేను అది మీరు పర్సనల్గా ఫీల్ అవ్వాల్సిందే అనమాట సో అంత బాగా అయితే ఉంటుంది తర్వాత దీని యొక్క ఇంటర్నల్ ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం దీని యొక్క ఇంటర్నల్ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే మనకు ఇవి వచ్చేసి నెట్ఫ్లిక్స్ కానివ్వండి తర్వాత యూట్యూబ్ కానివ్వండి తర్వాత ప్రైమ్ వీడియో కానివ్వండి ఇలా అయితే మనకు ప్రతి ఒక్కటి అయితే ప్లే అవుతుంది తర్వాత డిజ్నీ హాట్స్టార్ ప్రతి ఒక్కటి అయితే వస్తుంది ఇందులో మనకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు తర్వాత మనం కనెక్షన్ ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో టోటల్గా మనకు 3 HDMI ఇది పోర్ట్స్ అయితే వస్తాయి తర్వాత చూసుకున్నట్టయితే మనకు 2 USB పోర్ట్స్ అయితే వస్తాయన్నమాట అంతేకాక మనకు ఆడియో సెగ్మెంట్లో చూసుకుంటే 3.5mm జాక్ కూడా ఇచ్చారు మరి ఈ యొక్క 3.5mm జాక్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఈ యొక్క టీవీలో గేమింగ్ కోసం యూజ్ చేస్తున్నారనుకోండి కాసేపు సో అలాంటప్పుడు మీకు ఈ యొక్క హెడ్ ఫోన్స్ అనేవి ఉంటాయి కదా ఆ యొక్క హెడ్ ఫోన్స్ పిన్ అనేది డైరెక్ట్గా మీరైతే ఈ యొక్క స్మార్ట్ టీవీకి కనెక్ట్ అయితే చేయొచ్చు అనమాట మీకైతే మరింత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా ఈ యొక్క గేమింగ్ కోసం ఈ యొక్క స్మార్ట్ టీవీ అనేది యూజ్ చేయొచ్చు తర్వాత చూసుకున్నట్టయితే మనం ర్యామ్ రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ 2 TVs మనకైతే సింగిల్ అంటే ఈ యొక్క 1 GB ర్యామ్ అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కావలేదన్నమాట సో ఇప్పుడు చూసినట్టయితే మనకు 1 GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మనకు చాలా స్పీడ్గా అయితే ఉండబోతుంది మరీ అంత స్పీడ్గా ఉండదు కాబట్టి మీరు డిసప్పాయింట్ అయితే కానంత స్పీడ్గా అయితే ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చేశారు సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ యొక్క మీడియాటెక్ అనేది ఇంకా టాప్ పొజిషన్లో అయితే ఉంది ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే అవసరం లేదన్నమాట చాలా మంచి ప్రాసెసర్ అయితే ఇచ్చారు తర్వాత రిమోట్ చూసినట్టయితే మనకు ఇందులో స్పెసిఫిక్గా ఈ యొక్క బటన్స్ అనేవి స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట యూట్యూబ్ కానివ్వండి ఇలా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అంటే మీకు ఇన్స్టాంట్గా చేయడానికి అనమాట తర్వాత దీంట్లో మనకు బ్లూటూత్ వర్షన్తో పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క రిమోట్ అనేది మీరు టీవీకి చూపించాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎటు పక్క అంటే ఈవెన్ ఇలా వెనక్కి పెట్టుకుని కూడా మీరు ఈ యొక్క టీవీని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట తర్వాత దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకు Android 9 Python అయితే వస్తుంది కంప్లీట్గా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు మనకు చూడడానికి కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క టీవీ అనేది కొనాలా వద్దా అనేది ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తున్నాం సో దీనికి కాంపిటీషన్ ఏమైనా ఉందా అంటే అది కొడాక్ టీవీ అనమాట అది మనకు 4K రెజల్యూషన్తో అయితే వస్తుంది దీనికంటే ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా అనమాట మరి మీరు ఏ టీవీ కొనాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫుల్ హెచ్డి టీవీ అనేది కొనండి ఇది ఎవరికంటే మీరు ఒకవేళ ఎడిటర్స్ కానివ్వండి తర్వాత మీరు హై ఎండ్ ఈ యొక్క వీడియోస్ కానివ్వండి సో వాళ్ళు చూసేవాళ్ళు మాత్రమే కానీ నాకు టీవీ వస్తే చాలు యూట్యూబ్
తర్వాత నెట్ఫ్లిక్స్ ఇలా ప్రతి ఒక్కటి వస్తే చాలు అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క 32 inches అయితే తీసుకోండి. లేదు నాకు పెద్ద డిస్ప్లే కావాలి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఫుల్ హెచ్డి టీవీ అయితే తీసుకోండి. మనకు అంతేగాక బడ్జెట్ పరంగా కూడా చాలా మంచి ప్రైసెస్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క 2 TVs గురించి. మరి మీరు ఏది తీసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేగాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.